నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్ని కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ దాంట్లో జరిగినటువంటి అవినీతి, మరోవైపు మేడిగడ్డ కుంగిపోయినటువంటి ఘటన కుదురుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా డ్యామ్, కేంద్ర డ్యామ్ సంబంధించినటువంటి అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మరోవైపు సంచలనమైనటువంటి అంశాలు నివేదికలో ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ను కూలగొట్టి మరోసారి కట్టాలి అనే ఒక ఇచ్చినటువంటి ఒక నివేదిక పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రకంపం సృష్టిస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి, మరోవైపు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇరుకులు పెడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతాం మనం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పంకేపల్లి సుధీర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సుధీర్ గారు. ఏం సార్, ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి అంశం ఒక రకంగా ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇవాళ మరోసారి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకంపం సృష్టిస్తా ఉంది రాజకీయంగా, ఏం చెప్తారు దానికి? ముందుగా ఈ కేసీఆర్ అంటాడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఏదో కేసీఆర్ గారు వచ్చారు, తెలంగాణ తెచ్చారు అని పెద్ద ఎత్తున కథలు చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు 80,000 పుస్తకాలు చదివాను, చాలా గొప్ప మేధావిని, సైంటిస్టును, ఇంజనీర్ను, టీచర్ను, లేకపోతే అన్ని బహుముఖ పాత్రలు పోషించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని, నటుణ్ణి, భాషా కోవిదుని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టినటువంటి వ్యక్తినని చాలా గొప్పగా చెప్పింది టీఆర్ఎస్ వాళ్ళు. తీరా చూస్తే ఈరోజు మేడిగడ్డ పిల్లర్లు మునిగిపోతే ఈ నివేదిక ఇచ్చింది ఈ ఎవరు, డిఎస్ఏ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళా వాళ్ళు డిఎస్ఏ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఇది దేనికైనా ఉంటుంది, ఏ ప్రభుత్వం ఉన్నా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది వయబుల్ కాదు, దీన్ని కూలగొట్టి మళ్ళీ కట్టాల్సిందే. ఇంత దుర్మార్గంగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మేము ప్రతిరోజు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైనటువంటి నిధుల దుర్వినియోగం జరుగుతుంది అని పదే పదే చెప్పినా బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇంకో పార్టీ మద్దతు ఇచ్చే పార్టీలన్నీ కూడా ఏ ఎక్కడ చేసిరా, ఎంత బ్రహ్మాండంగా కడుతున్నా, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమా, దీన్ని చూస్తానికి రెండు కాళ్ళు సలవా, ఇన్ని రకాల మాటలు మాట్లాడింది యదవలు. ఇలా హరీష్ రావు అడుగుతున్నా, అరే సన్నాసి హరీష్ రావు, ఏందిరా ఇది, మా రక్త చెమటం మాంసం అన్ని కలగలిపి పిండి పిప్పి చేసి ఈరోజు ఈ రకమైనటువంటి డ్యాబులు కట్టిరు. మా నాగార్జున సాగర్ చూడు ఒకసారి, లేకపోతే మా నెట్టంపాడు చూడు, మా భీమా చూడు, మా కోయిల సాగర్ చూడు, ఆఖరికి ఏం మార్ ప్రాజెక్టు చూడు యదవా, కనీసం నోరు ఉంది కాదని అడ్డగోలుగా మాట్లాడడం కాదు. ఈరోజు ఈ నివేదిక ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒక ఇక్కడ ఇదే కాదు, దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఎగువ నిర్మించిన అన్నారం మరియు సింధిల్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన డిజైన్లు కలిగి ఉన్నాయి. వీటి సమస్యలు కూడా ఇదే విధంగా వచ్చే అవకాశం ఉందని ఈ నివేదికలో ఇచ్చినారు. ఇక ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అసలు? లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును దోచుకొని ఈ రకమైనటువంటి నాణ్యమైన నిర్మాణాలు లేకుండా ప్రజల మీద భారాన్ని రుద్దుతూ ఈ రకంగా చేస్తుంటే ఈ ఎదవలను ఎవనాలా, సన్నాసులనాలా, ఎదవలనాలా? ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, ప్రజలే తెలుసుకోవాలా. ఇట్లాంటి వెదవలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు యాగాలు చేస్తాడు, యోగాలు చేస్తాడు, ఏమో చేస్తాడు, ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నా? మేము గతంలో నుంచి మేము కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం అవినీతి జరిగిందని పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చినాం, కోర్టులో వేసినాం, అమిత్ షా గారికి ఇచ్చినాం, ప్రధానమంత్రి గారికి ఇచ్చినాం, కనీసం ఇప్పటి వరకు కూడా ఒక నివేదిక తెప్పించుకోలే. కాదు కాదు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మరోవైపు వాళ్ళు బహిరంగ సభలు ఇక్కడికి వచ్చినా కూడా బహిరంగ సభలు వచ్చి ప్రధానమంత్రి గారు చెప్తారు కేసీఆర్ గారు అవినీతి చేశారంటారు, ప్రధానమంత్రి అమిత్ షా వస్తాడు, ఇది మొత్తం అవినీతిలో కూరికపోయింది అంటారు. ఎవరు నివేదిక తెప్పించుకోవాలి, ఎవరు చర్యలు తీసుకోవాలా? ఈ రోజు దీని మీద మేడిగడ్డ మీద ఎవరు బాధ్యులు? కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత వహించాలి. డ్యామ్ అథారిటీ ఇచ్చినటువంటి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా ఒక చర్య తీసుకోవాలి కదా, ఈ పాటికే చర్య తీసుకోవాలా? ఏ రోజైతే కుంగిపోయిందో ఆ రోజే వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ మీద కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు లిక్కర్ మీద వదిలిపెట్టేశారు, ఈ రోజు ఈ డ్యామ్ ఏ రోజైతే 21వ తారీఖు నాడు, మేబీ 21వ తారీఖు 2023 అక్టోబర్లో ఇది కుంగిపోతే ఖాళీ నివేదిక కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది కుంగిపోయింది కదా. వీళ్ళ మీద ఎందుకు క్రిమినల్ యాక్ట్ మీద కేసులు బుక్ చేయలేదు? దాన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాన్ని కూడా డైవర్ట్ చేస్తారు. ఈ రకమైనటువంటి నీతి బాలిన ఏజబాలినటువంటి ఈ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది? అందుకే ముఖ్యంగా కోరేది ఈ తెలంగాణ ప్రజలను ఇలాంటి సవట సన్నాసి ఎదవలను మరొకసారి ఎందుకోవద్దని మనం చేస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రాజెక్టు కట్టిందో లెక్క చూద్దాం. ఈ రోజు కాళేశ్వరం కూడా మొత్తం అవినీతే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో డాక్టర్ ప్రణాళిక చేవెళ్ల ప్రాజెక్టు కింద 38,500 కోట్ల రూపాయల బడ్జెట్ దానికి. అవతల మహారాష్ట్రలో మునుగుతుంది, మహారాష్ట్ర మునుగుతుందని 1853 ఎకరాలే మునుగుతుంది. దానికి 3 కోట్ల రూపాయలకు ఎకరం చెప్పించిన 10,000 కోట్లే అవుతుంది, 5,000 కోట్లే అవుతుంది. ఈ 5,000 38,000 కలిసి 45,000 కోట్ల బడ్జెట్ తో జస్ట్ గేట్ నెత్తితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లక్షలాది ఎకరాలకు నీళ్లు బారే ప్రాజెక్టును కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే తప్ప నీళ్లు రానటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ రోజు మొత్తం డ్రామే నాశనం చేసేసారు. ఇక్కడ ఇక్కడ వేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం డ్యామేజ్ కూడా సేమ్ పరిస్థితి. ఇసుక బ్యాగులను సిమెంట్ నివేదికలోనే ఇచ్చారు 15వ అంశం. ఈ నివేదికలోనే సుందిల్లా అన్నారం బ్యారేజ్లు కూడా ఈ విధమైన డివిజన్లు నిర్మాణాలు కలిగి ఉన్నాయి. ఇవి కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ 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 ఈ నివేదిక ప్రకారం మనం మొత్తం ఓవరాల్ గా డిజైన్లోనే లోపం, మొత్తం డిజైన్లే లోపం. ఎందుకంటే కేసీఆర్ గారు 50,000 పుస్తకాలు చదివినా, 80,000 పుస్తకాలు చదివినా, 20,000 పుస్తకాలు చదివిండో, ఎన్ని పేపర్లు వేసుకొని చదువుకుండో, ఏం చేసిండో ఈ దుర్మార్గుడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఇలా బతుకో బతికేనా? ఈ రాష్ట్రాన్ని, ఇది ప్రజలకు సంబంధించినటువంటి జీవనాధారం అండి. ఇవి నీళ్ళు అనేది జీవనాధారం. వీటి మీద కన్నేసుకొని వీటి మీద కొట్టుకోండి. సస్యశ్యామలం గలగల గలగల ఏంది, గులగుల ఉంది, గలగల వాళ్ళ ఇంటికి వారింది అని ఫామ్ హౌస్ కు పోయినాయి, పోతే ఆ ఫామ్ హౌస్ కు పోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా సంవత్సరాల పాటు నిలబడి ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి ప్రాజెక్టులను కనీసం పట్టుమని 5 ఏళ్ళు కాలేదు, అప్పుడే లీకేజ్ లేక కూలిపోతుంటే దీన్ని ఏమనుకోవాలా? ఎవరి కాంట్రాక్టరు, ఎక్కడోడు కాంట్రాక్టరు, ఎవరు అనుమతులు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుమతి ఇచ్చింది, ఎట్లా పర్మిషన్లు ఇచ్చింది? డిజైన్ కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా. అప్పుడు ఎందుకు వీళ్ళు చెక్ చేసుకోలేదు? ఎందుకు ఆ నిర్మాణాలు చేపట్టారు? ఫీజిబిలిటీ చెక్ చేయాలి. అవును, కా చెక్ చేసుకోవాలి కదా. ఫీజిబిలిటీ చెక్ చేయాలా, నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది చెక్ చేయాలా? ఈ రెండు దొంగలే, ఇద్దరు దొంగలే, ఇద్దరికి భాగస్వామ్యం ఉంది అందులో. లేకపోతే ఈ రోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. అందుకే దయచేసి కోరుతున్నా ఈ తెలంగాణ ప్రజలందరినీ కూడా, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇట్లాంటి దుర్మార్గులను, మూర్ఖులను ఓడగొడితే తప్ప ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనివారం. ఆల్రెడీ కేసీఆర్ చేసినటువంటి అవినీతి పైన కాళేశ్వరం ఏటీఎం పేరుతోటి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాం. మన రాహుల్ గాంధీ గారు కూడా ఏటీఎం చూపించి ఖచ్చితంగా డబ్బులు విత్డ్రా చేసినటువంటి, మేము చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిజం, దీని ద్వారానే అర్థమైపోయింది. మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పదే పదే కాళేశ్వరంలో ఏటీఎం లాగా దొరికిపోయింది వీళ్ళకు, వీళ్ళకు మొత్తం ఆ అవినీతి చేశారని బతుకుంటే చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ రోజు ఏం సమాధానం చెప్తారు యదవలు? అందుకే మేము ఈ బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకంటే ప్రజాధనాన్ని కొల్లగొడితే ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి లేదు. అందుకే మేము కోరేది ఒక్కటే, ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా. ఇద్దరిది ఇందులో పాత్ర ఉంది. ఈ పాత్ర చేపట్టే ఈ రోజు తెలంగాణలో ప్రాజెక్టులు అన్ని కూడా కూలిపోతున్నాయి. ఒక మేడిగడ్డే కాదు, అన్నారం అట్లే ఉంది, సుందిల్లు అట్లే ఉంది, ఈ పడికే సుందిల్లో పొక్కబడి బుంగబడి అది కూడా నీళ్లు పోతున్నాయి. అందుకే మిమ్మల్ని కోరేది ఒక్కటే, దయచేసి చేతులు జోడించి విన్నపం చేస్తున్న ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే జరిగే ఎన్నికల్లో వాళ్ళను సర్వ అసలు ఈ తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ అని కానీ కేసీఆర్ ముఖం కానీ కనిపించకుండా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సుధీరెడ్డి గారు. ఖచ్చితంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున రాజకీయంగా కలకలం రేపుతుంది. ఖచ్చితంగా కాళేశ్వరం అయినా మేడిగడ్డ అయినా ఎన్నికల నాటికి ఒక ఎజెండాగా తెర మీదకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్ రాజేష్ ఫర్ హ్యాష్ట్యాగ్ యూ గాంధీ భవన్ నుంచి.